టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఎంతో మంది సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకొని సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారు ముఖ్యంగా బుల్లితెర నటి మండలం ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు వారికి సంబంధించిన ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా కూడా ఆ వస్తువు గురించి చెప్పడం ఇంట్లో ఫ్రిడ్జ్ టూర్ కిచెన్ టూర్ బాల్కనీ టూర్ అంటూ ప్రతి ఒక్కరు ఈ వీడియోలతో వారి వ్యక్తిగత జీవితం గురించి అభిమానులతో పంచుకుంటున్నారు బుల్లితెర నటి శ్రీవాణి గత కొంతకాలం నుంచి గొంతు సమస్యలు బాధపడుతున్నట్లు విషయం మనకు తెలిసిందే ఈమె నెల రోజుల పాటు మాట్లాడకూడదని డాక్టర్లు సూచించినప్పటికీ ఈమె వీడియోలు చేయడం మాత్రం ఆపడం లేదు సైగల్ తోనే వీడియో చేస్తూ భారీగానే సంపాదిస్తుంది ఇలా ఉండగా తాజాగా వరలక్ష్మి రత్నం సందర్భంగా బుల్లితెర నటి హరిత వారి ఇంట్లో వరలక్ష్మి రత్నం చేయడంతో బుల్లితెర నటి నటులు అందరూ ఆహ్వానించారు ఈ క్రమంలోని శ్రీవాణి సైతం వరలక్ష్మి వ్రతానికి తన కూతురు నందినితో కలిసి వెళ్ళింది పోతే ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీవాణిని చూడగానే హరిత ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయింది గలగల మాట్లాడి శ్రీవాణి గొంతు ఇలా మూగపోవడంతో ఆమె ఒక్కసారిగా ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు ఇలా హరిత కన్నీళ్లు పెట్టుకోవడంతో శ్రీవాణి సైగలతోనే తాను చాలా బాగున్నానని ఏడవద్దు అంటూ చెప్పారు ఆమె ఎంత చెప్తున్నప్పటికీ హరిత మాత్రం తన ఎమోషనల్ ను కంట్రోల్ చేయలేకపోయింది ఇక అదే సమయంలో అక్కడికి వచ్చిన ఉదయభాను సైతం ఈ విషయం తెలుసుకుని కాస్త ఎమోషనల్ అయ్యారు అయితే నెల రోజుల పాటు శ్రీవాణి మాట్లాడకుండా ఉంటేనే తాను ఎప్పట్లాగే మాట్లాడగలదని డాక్టర్ సూచించడంతో శ్రీవాణి మాట్లాడకుండా ఉంటున్నారు